కాళేశ్వరం కల సాకారమవుతున్నది. బీడువారిన భూములకు జలకళ తెస్తున్నది. గోదారమ్మ కాళీ అందలు తెలంగాణ నేలపై గల్లు గల్లున మోగనున్నాయి. పొలాలు ఆకుపచ్చని కలలు కంటున్నాయి. జలవారధులు జన రవాణాకు వేదికలవుతున్నాయి. అన్నారం, సుందిల్లా, మేడిగడ్డ బరాజులు నిండు కుండలు కాబోతున్నాయి. ప్రపంచంలోనే అద్భుతమైన ప్రాజెక్టుగా పేరు పొందిన కాళేశ్వరం కల నిజమై తెలంగాణలో సంతోషం ఉప్పొంగుతున్నది. గోదారమ్మకు బొట్టు పెట్టి సాదరంగా స్వాగతించేందుకు సకల ఏర్పాట్లు పూర్తయ్యాయి. నాటి భగీరథుడు ఆకాశగంగను భూమి మీదకు దింపితే అపర భగీరథుడు సీఎం కేసీఆర్ పాతాళంలోంచి గంగను పైకి లేపి భూమి మీదకు వంపుతున్నారు. కాళేశ్వరంలో గోదావరి గంగ కదంతొక్కే ఆ రోజు రానే వచ్చిందన్న వార్త ఉత్సాహం నింపుతున్నది. నీరు పల్లమెరుగు అన్న పాత సామెతను నీరు మిట్టకెగయు అని తిరగేసి చెప్పుకోవాలి. తెలంగాణ తల్లికి గోదారమ్మ పచ్చని చీర కట్టబోతున్నది. ముగ్గుపోసిన ముఖ్యమంత్రే జలసిరులకు పచ్చజెండా ఊపడం ఓ ముచ్చట. ఎగువనున్న మహారాష్ట్ర, దిగువనున్న ఆంధ్ర రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ చరిత్రాత్మకమైన సందర్భానికి ప్రత్యక్ష సాక్షులు కావడం మరో విశేషం. ఈ సుమధుర క్షణాలు తెలంగాణ చరిత్రలో సువర్ణాక్షరాలతో విరాజిల్లబోతున్నాయి. తెలంగాణలో సాగును పండుగలా చేసేందుకు సీఎం కేసీఆర్ నడుం బిగించి ఓ సాహసోపేతమైన ముందడుగు వేశారు. గోదావరి గంగను అంచెలంచెలుగా గట్టుపైకి ఎత్తిపోసేందుకు కాళేశ్వరం సాగునీటి ప్రాజెక్టు చేపట్టారు. అసాధ్యమైన ప్రాజెక్టును అతి తక్కువ కాలంలో పూర్తి చేసి చూపెట్టారు. ఎస్ఆర్ఎస్పీ నుంచి కాళేశ్వరం గుడి దాకా వట్టిపోయిన గోదావరికి జలవైభవం సాధించి అటు నుంచి నీటిని పరుగులెత్తించి సుదూర తీరాలకు తరలించడం అనే ఓ అద్భుతానికి పెట్టిన పేరే కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు. లక్షల ఎకరాలకు సాగునీరు, జంట నగరాలకు, దారి పొడవునా ఉన్న ఊళ్ళు పట్టణాలకు తాగునీరు అందించేందుకు చేపట్టిన మహాయాగం ఇది. ఈ యాగం పరిపూర్తికి ప్రాణహిత నది జీవాధారం. కాళేశ్వర ముక్తేశ్వరుని వద్ద ఈ నది త్రివేణి సంగమస్థలిలో గోదావరిలో కలుస్తుంది. ఎస్ఆర్ఎస్పీ నుంచి కాళేశ్వరం దాకా ఎండిపోయిన గోదావరి ప్రాణహిత సంగమంతో తిరిగి ప్రాణం పోసుకుంటుంది. పల్లం నుంచి మిట్టకు నీటిని ప్రవహింపజేయడమే ఈ ప్రాజెక్టు ప్రత్యేకత. ఈ ప్రాణహిత గోదావరి నీటిని వృధా పోనీయకుండా మేడిగడ్డ వద్ద బ్యారేజీని నిర్మించాలని ముఖ్యమంత్రి నడుం బిగించారు. ప్రాణహిత నీటిని మేడిగడ్డ వద్ద నిల్వ చేయడం ఒకెత్తైతే, నిల్వ చేసిన నీటిని ఎప్పటికప్పుడు ఎత్తిపోసి తెలంగాణ బీళ్లను తడపాలనేది రెండో ఆలోచన. ఈ క్రమంలో మేడిగడ్డ నుంచి ఎస్ఆర్ఎస్పీ దాకా వెనుక దిక్కుకు రివర్స్ పంపింగ్ చేసి దాదాపు ఖాళీగా ఉన్న గోదావరిని నింపాలని విభిన్నమైన రీతిలో పరిష్కారం కనుగొన్నారు సీఎం కేసీఆర్. అలా అక్కడక్కడ కట్టలు కట్టి గోదావరిని సహజ రిజర్వాయర్గా మార్చేందుకు మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజీలను నిర్మించారు. ఈసరికే పూర్తయి వినియోగంలోకి వచ్చిన ఎల్లంపల్లి ఎస్ఆర్ఎస్పీతో కలుపుకొని పథకంలో మొత్తం 5 బ్యారేజీలున్నాయి. కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. అవేమిటో చూద్దాం. ఈ ప్రాజెక్టు కింద మొత్తం 37.08 లక్షల ఎకరాలకు సాగునీటి వసతి ఏర్పడుతుంది. కొత్తగా 13 జిల్లాల్లోని 18.25 లక్షల ఎకరాలకు ఈ ప్రాజెక్టు కింద సాగునీరు అందుతుంది. పాత ప్రాజెక్టుల కింద ఉన్న 18.82 లక్షల ఎకరాలకు స్థిరీకరణ జరుగుతుంది. ఈ ప్రాజెక్టులో భాగంగా చేపట్టినవి మొత్తం 3 బరాజులు, 19 రిజర్వాయర్లు, 20 లిఫ్టులు. ఇక సొరంగాలు 203 కిలోమీటర్ల పొడవున ఉన్నాయి. ఈ ప్రాజెక్టు నీటిని తీసుకెళ్లేందుకు నిర్మిస్తున్న కాల్వల పొడవు 1531 కిలోమీటర్లు. ఈ మహాప్రాజెక్టు నిర్మాణ వ్యయం రూపాయలు 80,500 కోట్లు అయితే ఇప్పటి వరకు పెట్టిన ఖర్చు రూపాయలు 50,000 కోట్లు. రివర్స్ రీడిజైనింగ్ 16 డిసెంబర్ 2015 వెలుగులోకి తేవడం జరిగితే మహారాష్ట్రతో 2016 మార్చి 8 ఒప్పందం కుదిరింది. ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా 2016 మే 2 ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన జరిగితే 2019 జూన్ 21 అదే సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరుగుతోంది.